ఇంతకుముందు నేను అసలు ఏం ఉద్యమాలు కనపట్టలేదు, నిరసనలు కనపట్టలేదు ఈ ప్రజా సంఘాల నుంచి అని ఎందుకు అడిగానంటే, ఇంతకుముందు చిన్న సినిమాలో ఏదైనా ఒక వల్గర్ సీన్ ఉన్నా కానీ లేకపోతే ఒక రక్తపాతం ఉన్నా కానీ వెంటనే ఒక నిరసన గళమైతే వినిపించేది. సో అలాంటి నిరసన గళం ఇవాళ ఎట్లాంటి స్థితికి వెళ్ళిపోయిందంటే ఓటీటీలు వాటి మీదే బతుకుతున్నాయి. ఎస్పెషల్లీ యూట్యూబ్, ఎస్పెషల్లీ రామ్ గోపాల్ వర్మ కూడా దాని మీదే బతుకుతున్నాడు. సో ఇలాంటి ఇంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయినప్పుడు ప్రజా సంఘాల నుంచి దాన్ని ఎందుకు మీరు టేకప్ చేయలేదు, అది ఇష్యూ అనుకోలేదు అట్లా? ప్రజా సంఘాలని అడగాల ప్రశ్న, నేను ప్రజా సంఘాల్లో లేదు. మీరు లేకపోయి ఉండొచ్చు. ఒకటి, నేను వాళ్ళతో దగ్గరగా పనిచేస్తూ ఉంటాను. వల్గారిటీ ఆర్ దీంట్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వచ్చేవి ఏవైతే ఉన్నాయో అది మనం చైల్డ్ లాక్ చేసుకుని కంట్రోల్ చేసుకోవచ్చు. అడల్ట్స్ ఏవైతే చూస్తున్నారో ఇంక్లూడింగ్ పోర్న్, అడల్ట్ చూడడానికి మనకేం నిషేధం లేదు చట్టాల్లో. ఐ పర్సనల్లీ డోంట్ బాదర్ పెద్దవాళ్ళు ఏం చూస్తున్నారు, అది వాళ్ళ విచక్షణ, లీవ్ ఇట్ టు దెమ్. అందులో ఏం చూస్తున్నారు, లెట్ దెమ్ థింక్. మనం ఎందుకు ప్రజలందరూ పెద్దవాళ్ళు ఆలోచించగలిగిన వాళ్ళు బుర్రలేని వాళ్ళుగా ఉంటారని ఎందుకు అనుకోవాలి మనం? సో వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏం చూస్తున్నారో మనమే ఎడిట్ చేయాలని చూడడం కరెక్ట్ కాదు. వీళ్ళు పోరాడాల్సిన అంశం మీద పోరాడుతున్నారు, అదేంటి అంటే పోర్న్. ఇప్పుడు పోర్న్ ఎందుకు పోరాడాలి అంటే, మీ చేతిలో ఫ్రీ జియో వచ్చిన తర్వాత మన కోవిడ్లో లాక్డౌన్ వచ్చిన తర్వాత పిల్లలు 6th 7th నుంచి పిల్లల చేతిలో మీరు స్మార్ట్ ఫోన్స్ పెట్టారు, వాళ్ళు ఏం చూస్తున్నారో మనకు ఐడియా ఉందా? మీరు అసలు ఎప్పుడూ ఆ డెప్త్లోకి కూడా వెళ్ళలేదు. లెట్ మీ టెల్ యూ, 7th 8th పిల్లలతో కూడా మాట్లాడితే మా కళ్ళు తిరిగిపోతున్నాయి. వాళ్ళు ఏం వాచ్ చేస్తున్నారో మీకు అసలు ఆ డెప్త్ కూడా ఐడియా లేదు. ఐ కెన్ ఫ్రాంక్లీ టెల్ యూ దిస్, మీకు అసలు ఐడియా కూడా లేదు వాట్ దే ఆర్ బీయింగ్ త్రూ. వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏం భరిస్తున్నారు, వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉంది, ఎంత టర్మాయిల్లో, ఎంత సంక్షోభంలో వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఎంత సంక్లిష్టతల్లో వాళ్ళ పిల్లలు ఉన్నారు, యూ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్. వాళ్ళని కాపాడడానికి 400 కోట్ల పోర్న్ వెబ్సైట్స్ ఉన్నవి, నిరంతరం అప్లోడ్ అవుతున్నవి. వాటిని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని పాస్ట్ 10 ఇయర్స్ నుంచి మేము మొత్తుకుంటున్నాం. ఇప్పుడు 3 టైమ్స్ సుప్రీంకోర్టులో కేసులు ఫైల్ అయినాయి. ఎందుకని మాట్లాడలేదండి ప్రభుత్వాలు? వైఆర్ యూ అగెనెస్ట్ ఓటీటీస్? అంటే ఓటీటీ నువ్వు పెట్టుకుంటే వస్తుంది, నువ్వు సబ్స్క్రైబ్ చేస్తే వస్తుంది, యూ కెన్ కంట్రోల్ ఇట్. కానీ నీ నెట్లో వచ్చే నీ పోర్న్ నేను చేయలేవు కదా, ఇట్స్ వెరీ హార్మ్ఫుల్ టు చిల్డ్రన్ కదా. ఒకటి కాదు, రెండు కాదు, అందులో వెరైటీస్. ఈ మధ్య ఒక మిత్రుడు దాని మీద పిహెచ్డీ చేశాడు ఇక్కడ మన హైదరాబాద్ నుంచి. సో ఆ మిత్రుడు చెప్తుంటే అసలు మనం అసలు ఊహించలేని పరిస్థితుల్లో ఉన్నాయి అవన్నీ. ఎట్లా ఉన్నాయి అంటే, మనం మీరు చిన్నపిల్లలు, మనము నిజంగా చెప్పాలంటే 7th 8th పిల్లలు మనమే ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఏదో కాస్త కార్టూన్స్ ఇలాంటివి ఏమైనా చూస్తారు, అట్లాంటివి చూస్తారు, అవెంజర్స్ లాంటి సినిమాలు చూస్తారు అనుకుంటారు. వన్ థింగ్, మన సినిమాలు ఏవైతే ఉన్నాయో ఈ సినిమాలన్నీ సాఫ్ట్ పోర్నే, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే చేష్టలు ఇవన్నీ. సో మనం పిల్లలకి హాయిగా అవి చూపించేస్తుంటాం, వన్ థింగ్. సెకండ్ థింగ్, పోర్నలో ఉండే ప్రధానమైన విషయం ఏంటంటే కమాడిఫికేషన్ ఆఫ్ బాడీస్. అంటే ఎదుటి వాళ్ళతో సంబంధం లేకుండా యూ కీప్ ఆన్ డూయింగ్ యువర్ సెక్చువల్ యాక్ట్స్. అవి వైలెంట్ కావచ్చు, రక్తపాతం కావచ్చు, రేప్ కావచ్చు, అసాల్ట్ కావచ్చు, యూ కీప్ ఆన్ డూయింగ్ ఇట్ న్యాచురల్ అన్యాచురల్ విత్ యానిమల్స్ చేస్తూనే ఉంటాం. పిల్లల మనసులో ఏం పడుతుంది అంటే, స్త్రీలు పిల్లలు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళు వద్దు అన్నప్పటికీ దే ఎంజాయ్ ఇట్. వాళ్ళ శరీరం ఇట్ ఈస్ దేర్ ఫర్ అవర్ ప్లెజర్, మేము ఆనందపడటానికి ఉంది. అండ్ ఈ రకమైన సెక్చువల్ యాక్ట్ ఒకటే జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది. ఈ సైకలాజికల్ మేకప్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో యూ విల్ గెట్ పర్వర్టెడ్ సొసైటీ, పర్వర్టెడ్ సెక్చువల్ డిజైర్స్, పక్కదారులు పట్టిన వికృతమైన సెక్చువల్ డిజైర్స్ వస్తాయి. అప్పుడు నోబడీ ఈజ్ సేఫ్ అండి. మేము ఇప్పటికే కుటుంబాల్లో చూస్తున్నాం, ఈ పోర్న్ అడల్ట్స్ మీద వేస్తున్న కొన్ని కేసులు చూస్తే మీరు అసలు నమ్మలేరన్నమాట. అటువంటి 4 గోడల మధ్య జరిగేవి ఎలా చెప్పుకోవాలో కూడా తెలియని దశలో ఉన్నారు కొంతమంది.